ఈ జాతకులు పొడవు లేదా పొట్టి కాకుండా మధ్యస్థంగా ఉంటారు కొంతమంది అతి పొడుగ్గా ఉంటారు మధ్యస్థంగా కొంతమంది ఉంటారు పొట్టిగా మాత్రం తక్కువ ఉంటారు నల్లని కళ్ళు అందమైన కనుబొమ్మలు మధురమైన కంఠధ్వని ఉంటుంది చూడటానికి అసలు వయస్సు కన్నా చిన్నవారుగా కనపడుతూ ఉంటారు ఆకర్షణీయమైన గుండ్రని బుగ్గలు నవ్వితే సొట్టలు పడటం ఎత్తైన అందమైన దీర్ఘ నాసిక ఆకర్షణీయమైన ముఖవర్చస్సు వీరి లక్షణం కన్యా లగ్నం వారికి విద్య ఉన్నత విద్యలు ఎలా యోగిస్తాయో తెలియజేస్తారా కన్యాలగ్నంలో జన్మించిన వారికి విద్య అలాగే ఉన్నత విద్య ఎలా ఉంటుందో చూద్దాం అసలు కన్యా లక్షణాలని మరికొన్ని తెలుసుకుందాం కన్యా అంటే విష్ణుమూర్తి యొక్క కాలస్వరూపంలో కటిస్థానం అంటే నడుము ద్విస్వభావ రాశిది అంటే సరిగ్గా మధ్యస్థానము అని అర్థం సౌమ్య లక్షణం పురుష స్త్రీ లక్షణాల్లో స్త్రీ లక్షణం వాత పైత్య కఫములలో వాత ప్రకృతి తమోగుణ స్వభావం కలది ధర్మ అర్ధ కామ మోక్షాల్లో దీని నైజం అర్ధలక్షణం అంటే ఆర్థిక లక్షణం వ్యాపారం దీని యొక్క స్వభావం ఇందులో చదివే వాళ్ళకి ప్రాపంచిక జ్ఞానం చాలా ఉంటుంది వ్యాపార నైపుణ్యం చాలా ఉంటుంది వాటికి సంబంధించిన విద్యాబుద్ధులు అధికంగా వస్తాయి ఎందుకని అసలు జన్మించిన విధానమే కన్య కాబట్టి పుట్టిందే కన్య విష్ణు క్షేత్రం అది మిథున కన్యలు విష్ణుక్షేత్రాలని పేరు సంపూర్ణమైన శుభరాశులు శుభలగ్నాలు ఈ లగ్నంలో జన్మించిన ఈ రాసులలో జన్మించిన మోక్షస్థితి విశేషంగా ఉంటుంది పుణ్యం అపారంగా ఉంటుంది జన్మాంతర సుకృతం వల్ల ఈ లగ్నాల్లో జన్మిస్తారు పాఠవాలు విశేషంగా ఉంటాయి దానికి అనుగుణమైన విద్యా బోధనలు ఉంటాయి అలాగే చతుర్థాధిపతి సహజ విద్యాకారకుడు దేవగురువైన బృహస్పతి విద్యాస్థానానికి అధిపతి అయి బ్రహ్మాండమైనటువంటి లౌకిక విద్యలతో పాటు అలౌకికమైనటువంటి పారమా